ఓరియంటెడ్ సినిమాలంటే టాలీవుడ్ లో అనుష్క మాత్రమే గుర్తొస్తుంది. అరుంధతి నుంచి రుద్రమదేవి వరకు స్వీటీ సంపాదించుకున్న రెప్యుటేషన్ ఇది. ఇప్పటి వరకు ఈ భామకు పోటీ లేదని అనుకుంటున్నా ఇప్పుడే అసలు పోరు మొదలవుతోంది. తాజా పరిస్థితులు చూస్తే అనుష్కకు పోటీగా సమంత క్రేజ్ పెరుగుతోందనే విషయం అర్థమవుతోంది. సమంతను లీడ్ రోల్లో తీసుకుని మూవీని తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఇది హీరోయిన్ బేస్డ్ గా సాగే కాన్సెప్ట్, అందుకే ముందు హీరోయిన్ ని ఫిక్స్ చేసి తర్వాత హీరో కోసం వెతుక్కున్నారు. ఇప్పుడు కృష్ణవంశీ కూడా సమంతతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. రుద్రాక్ష పేరుతో ఒక సబ్జెక్ట్ సిద్ధం చేస్తున్నాడు కృష్ణవంశీ. ఆ మూవీలో హీరోయిన్ గా ముందు అనుష్కనే అనుకున్నారు, అయితే ఇప్పుడు మాత్రం స్వీటీకి బదులుగా శామ్స్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సమంతకు స్టోరీ చెప్పగా ఆమె ఇంప్రెస్ అయిందని, ప్రాజెక్ట్ ని ఓకే చేసిందని తెలుస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కి సెకండ్ ఆప్షన్ అనుకునే రేంజ్ నుంచి అనుష్కతో అనుకున్న రోల్స్ కూడా సమంతకు రావడం ఆశ్చర్యకరం. ఈ రుద్రాక్షను థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించనున్నాడు త్రివిక్రమ్. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనుండగా ఈ మూవీలో మరో ఇద్దరు హీరోలు హీరోయిన్స్ కూడా ఉంటారు, కానీ స్టోరీ అంతా ప్రధానంగా ఒక ఫిమేల్ క్యారెక్టర్ చుట్టూనే తిరగనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫినిషింగ్ దశలో ఉంది. జీనియస్ గా పేరున్న తెలుగు దర్శకుడు సుకుమార్. ఫ్లాష్ బ్యాక్ లో లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ కి సినిమాలంటే చాలా ఇష్టం. హిట్ అయినా ఫట్ అయినా సరే సుకుమార్ సినిమా అంటే ఓసారి చూసి తీరాల్సిందే అనుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ఫ్లాప్ కూడా గౌరవం తెచ్చి దర్శకుడు సుకుమార్ అని దిగ్గజ డైరెక్టర్లు అంటారు. అలాంటి సుకుమార్ ఈ సంక్రాంతి మంచి హిట్ కొట్టాడు. కొన్నాళ్ళుగా హిట్ సినిమా కోసం మొహం వాచిపోయిన ఎన్టీఆర్ కు ఓ హిట్ ఇచ్చారు, నాన్నకు ప్రేమతో అంటూ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి ప్రేక్షకులకు మంచి ఇంటెలిజెంట్ మూవీని అందించారు.